బ్రహ్మవైవర్త పురాణం యొక్క ఆధారంగా చూస్తే శంఖచూడు అనేటువంటి అసురుడు తులసీ పాతివ్రత్య ప్రభావం చేత అది మనకు బ్రహ్మవైవర్త పురాణంలో వస్తుంది. అందుకే సముద్రంలో పడిపోతాడు. పడిపోతే వాడిని శంఖంగా మారుస్తారు. అది ప్రభావం చేత, వరప్రభావం చేత శంఖముగా. అందుకే శంఖానికి దక్షిణం వైపున గనక మన రంధ్రం ఉంటే దక్షిణావర్త శంఖం, దక్షిణావర్త శంఖము అంటాము. శంఖము పరమ పవిత్రమైనటువంటిదమ్మా. మనకు శంఖములోంచి పోస్తేనే తీర్థం. శంఖములో జలాన్ని పోస్తే దానికి ఒక మహత్తు ఏర్పడుతుంది, ఒక శక్తి ఏర్పడుతుంది, ఒక శక్తిని ఇది మనకు జనరేట్ చేస్తుంది. అందుకే శంఖాలన్నీ కూడా మనకు ఎక్కడ దొరుకుతాయి? సముద్ర గర్భంలోనే దొరుకుతాయి. ఇది ప్రకృతి మనకు ప్రసాదించినటువంటిది. కాబట్టి విష్ణువు యొక్క ఆరాధనలో శంఖానికి ప్రముఖమైనటువంటి పాత్ర ఉంది. శంఖం ఎప్పుడూ కూడా నేల మీద పెట్టద్దు. శంఖం పెట్టాలి అంటే ఎప్పుడు ఒక పాత్ర తీసుకొని పెట్టాలి. శంఖం పెట్టాలి అంటే ఒక స్టాండ్ మీద పెట్టాలి, దానికి ప్రత్యేకంగా దానిలో కొన్ని నీళ్లు పోసి పెట్టాలి. ఆ పొద్దున్నే పూజ చేసుకునేటప్పుడు ఈ నీళ్లతో ప్రోక్షణ చేసుకోవాలి. సాలగ్రామాది దేవతార్చనలో శంఖము చాలా వరకు ఉపయోగపడుతుంది. కొన్ని పురాణముల యందు శంఖముతో మహాశివుడికి అభిషేకం చెయ్యరాదు అని కొన్ని గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కొన్ని గ్రంథములలో శివ పూజలో కూడా వాడవచ్చు అని కొన్ని చోట్ల చెప్పారు అని పెద్దలు అన్నారు. కాబట్టి ఇలా భిన్న భిన్న మాటలు ఉన్నప్పటికీ దేవతారాధనలో శంఖ పూజ చాలా ప్రముఖమైనటువంటి పాత్ర. శంఖం ఎప్పుడు కూడా ఇంట్లో ఎలా పెట్టుకోవాలి అంటే శంఖం యొక్క భాగం ఏదైతే ఉన్నదో అది తూర్పు వైపున ఉండాలి. శంఖం యొక్క వెనక భాగం కొచ్చగా ఉంటుంది, అది తూర్పు వైపున పెట్టి దాని యొక్క ఎండింగ్ భాగము పడమరం చూస్తూ ఉండాలి. ఇది మన ఇంట్లో శంఖం పెట్టుకునేటువంటి విధానం. ఆ శంఖానికి దక్షిణం వైపు ఖాళీ ప్రదేశం ఉంటే దాన్ని దక్షిణావృత శంఖము అని పిలుస్తారు. ఈ దక్షిణావృత శంఖానికి చాలా విశేషమైనటువంటి అనుగ్రహ శక్తి ఉన్నట్లుగా, అది ఇంట్లో పెట్టుకుంటే సకల దోషములను దక్షిణావృత శంఖం అనేటువంటిది పరిహరింపజేస్తుంది అని మనకు చెప్పారు. అందుకే ప్రతి నిత్యం కూడా పూజ చేసేటప్పుడు పూజలో మొట్టమొదలు భూమి పూజ, కలశ పూజ, శంఖ పూజ, గంట పూజ అనేటువంటివి ఉపాంగములుగా వీటి యొక్క పూజలు కూడా చేస్తారు. కాబట్టి శంఖం ఇంట్లో ఉంటే చాలా మంచిది. అయితే శంఖం అనేటువంటిది పూరిస్తారు రెండు రకాలు. శంఖముతో అభిషేకాదులు చేయటం ఒక పద్ధతి, ఇంకోటి శంఖ పూరణం ధ్వనికి ఉపయోగపడుతుంది. యుద్ధ రంగాల్లో యుద్ధ సమయంలో శంఖనాదం చేస్తే అది ఒక విజయానికి సంకేతం. శంఖాన్ని పూరించెను, హరి పాంచజన్యము పూరించెన్, శ్రీహరి భగవానుడి యొక్క శంఖము పేరు పాంచజన్య శంఖము అంటారు. పంచజనుడు అనేటువంటి రాక్షసుణ్ణి సముద్ర గర్భంలో సంహరించి వాడి పొట్టలో ఉన్నటువంటి శంఖాన్ని తీసుకొచ్చి పెట్టుకుంటాడు. అందుకే అది పాంచజన్య శంఖము అంటారు శ్రీకృష్ణస్వామి వారిది. కాబట్టి ఇలా శంఖానికి సంబంధించినటువంటి గాథలు మన పురాణములలో ఎన్నో చోట్ల చెప్పబడ్డాయి. శంఖము ఇంట్లో పెట్టుకోవడం చాలా మంచిది.